మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరందరూ దేవుని యొక్క వర్తమానాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది టీవీ కార్యక్రమాల తర్వాత మీరు చేస్తున్న కాల్స్ను బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అందరికీ సుపరిచితులు. హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి వాక్య సందేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని యొక్క వాక్యం అందించేటప్పుడు మనందరం శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఏ పరిస్థితిలో నీవు టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన తర్వాత మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకుల్లో ఉంచి మీరు మాతో మాట్లాడండి తండ్రి. సరే, ఇప్పుడు ఎవరెవరైతే కార్యక్రమాన్ని టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. ఏ విధంగా అయితే వారు ఈ యొక్క సందేశాన్ని వింటూ ఉన్నారో అదేవిధంగా వారు సందేశం అయిపోయిన తర్వాత ఉండడానికి వీలు లేదు, కానీ వాక్య సందేశం తండ్రి వారి జీవితంలో మార్పు తీసుకురాగలగడానికి మీరు కృపను చూపండి. ఈ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు వారితో మాట్లాడమని కార్యక్రమాన్ని నీ చేతిలోనికి మరొక పర్యాయం సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని విందాం. లూకాసువార్త 16:22. లూకాసువార్త 16:22. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ కథలో లేకపోతే ఉపమానాల్లో కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. గత 2 ఎపిసోడ్లో వీటి గురించి కొద్దిగా ఆలోచించాం. ఈ సందర్భంలో మనం ఆలోచించేటువంటి మన టైటిల్ దేవదూతలు. ధనవంతుడు లాజరు లేకపోతే అబ్రహాము అనేటువంటి స్టోరీలో దేవదూతల యొక్క ప్రస్తావన ఏంటి, వాళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చదువుతున్నాను, దయచేసి మాట వినండి. ఆ భిక్షగాడు చనిపోయాడు, అతన్ని దేవదూతలు తీసుకుని వెళ్ళి అబ్రహాము పక్కన కూర్చుండబెట్టారు. అబ్రహాము రూమున లేకపోతే అబ్రహామ్స్ ఎంబ్రేస్ లేకపోతే అబ్రహాము కౌగిల్లోకి లేకపోతే పరదేశులోకి అనగా నెమ్మది కలిగినటువంటి యాతన లేనటువంటి యాతనారహితమైనటువంటి స్థలానికి దేవదూతలు తీసుకొని పోయారు. దేవదూతలు అతన్ని తీసుకొని పోయారు. పాతాళ లోకానికి లేకపోతే పాతాళానికి ధనవంతుణ్ణి ఎవరు తీసుకొని పోయారో మనకు తెలియదు, అది అక్కడ రాయబడలేదు. ఇతడు కొనిపోబడిన విధానం చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది బలవంతులు దైవికంగా కొనిపోబడుదరట. ఆత్మ సంబంధమైన బలవంతులు, ఆత్మీయ బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. అదే సమయంలో యెషయాగ్రంథం 57:7 రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతులు నశించుట ఎవరు గమనించరు, ఎవరు మనసును పెట్టరు. నీతిమంతులు నశిస్తున్నారు, అనగా నశిస్తున్నారు అంటే నశించిపోతారని కాదు, వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు సెపరేట్ అవుతున్నారు. వాళ్ళు దైవికంగా అర్ధరాత్రి సమయంలో అనుకోని సమయంలో లేకపోతే ఎత్తబడుతున్నారు, దేవుని చేత ట్రాన్స్పోర్ట్ అవుతున్నారు లేకపోతే ట్రాన్స్లేట్ అవుతున్నారు. హనోకులాగా అనుకుందాం. మనం ఆలోచిస్తున్న మాట, దేవదూతలు వచ్చారు ఒక దరిద్రుని కోసం, ఒక దిక్కులేని వాడి కోసం, ఒక పూట గడవని వాని కోసం, వైద్య చికిత్సకు వైద్యానికి తన దగ్గర ధనము లేని ఒక వ్యక్తి కోసం పరలోకం దేవదూతలు పంపించారు. ఎంతమంది దేవదూతలు ఏంటో మరి తెలియదు. శరీరము ఇక్కడే మట్టిలో కలిసిపోతుంది కదా, ఆత్మను తీసుకుని పోవడానికి మన్నైనది వెనకటి వలె మన్నవుతుంది, కానీ దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ లాజర్ని తీసుకొని పోవడం ఏంటి, లాజర్ని తీసుకొని పోవడానికి దేవదూతల యొక్క అవసరత ఏంటి. దేవదూతలు తీసుకుని పోయి ఎక్కడ ఉంచారంటే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి ఉంచారు, లేదా అబ్రహాము దగ్గర ఉంచారు. ఒకవేళ లాజరుకి స్థలాల గురించి వాటి తెలియకపోవచ్చు, తన స్థానం ఎక్కడో తెలియకపోయి ఉండొచ్చు, తన సీట్ ఎక్కడో తెలియకపోయి ఉండొచ్చు. ఆ సీటును దేవదూతలు దేవుడు చెప్పడం ద్వారా తెలుసుకొని ఆ సీట్ దగ్గర కూర్చోబెట్టారు. ఉదాహరణకి ఆఫీసులో అక్కడక్కడ కార్యాలయాల్లో ఒక
న్యూ పోస్ట్లో, ఆ పోస్ట్లోకి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని ఆ సీట్లో కూర్చోబెడతారు. ఏ అతనంతటా అతను కూర్చోలేడా అంటే కూర్చుంటాడు. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే మన క్రైస్తవ వివాహాలప్పుడు పెళ్లి కుమార్తెను తీసుకువచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతారు. ఏం ఆమె కూర్చోలేదా? ఆమెను ఎందుకు కూర్చోబెడుతున్నారు? అదొక ఫార్మాలిటీ టైప్, అదొక ఆచారంలాగా అంతవరకే. అది గౌరవంతో కూడుకున్న విషయం అన్నట్టుగా మనం చేస్తున్నాం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ధనవంతుడు చనిపోయాడు, ఒకవేళ భారీగా భూస్థాపన కార్యక్రమం జరిగి ఉండొచ్చు, ఆదరణ కూడిక కూడా ఘనంగా జరిగి ఉండొచ్చు. అంటే యూదులకు ఆదరణ కూడిక ఉందా లేదా, లేకపోతే మనలాగా మనకు తగిన విధంగా నేను పోల్చి చెప్తున్నాను అంతవరకే. కానీ ఆదరణ కూడిక జరగడానికి ముందుగా మరణం తర్వాత జరిగినట్టు విషయాలు, మరణించిన మరుక్షణం జరిగిన విషయం, మరణించినటువంటి ఆ మిల్లీ సెకండ్లో, ఆ రెప్పపాటులో జరిగిన విషయం, అనగా తన భౌతికమైన జీవని శ్వాస్యాన్ని ఈ లోకంలో విడిచిపెట్టినటువంటి క్షణం, నా నేత్రములు మూయబడగా అని భక్తుడు పాడినట్లుగా, నా నేత్రాలు ఇక్కడ మూయబడితే అక్కడ తెరవబడతాయి అన్నట్టుగా, మట్టి లోకంలో తన నేత్రాలు మూయబడినప్పుడు మహిమ లోకంలో అతని నేత్రాలు తెరవబడ్డాయి. లాజర్ను గురించి ఆలోచిస్తున్నాం. అతన్ని తీసుకొని పోవడానికి దేవదూతలు వచ్చారు. దేవదూతలు అనేది ఒక ఇంపార్టెంట్, ఒక ఆసక్తికరమైన విషయమే. ఏంజల్స్, ఏంజల్స్ని గురించి, ఏంజల్స్ ఎవరు, ఏంటి వాళ్ళ పనులు, ఏంటి బైబిల్ స్కూల్స్లో ఏంజలాలజీ అనగా దేవదూతల శాస్త్రం అనే శాస్త్రమే ఉంది. దేవదూతల గురించి స్టడీ చేస్తున్న, దేవదూతల ప్రస్తావన ఎక్కడెక్కడ ఉందని వీటి గురించి స్టడీ చేస్తుంటారు. మంచిదే, దేవుని స్తోత్రం. ఇప్పుడు అలాగని ఏంజలాలజీ మొత్తం చెప్తామని చెప్పాలని కదా నా మాటల యొక్క ఉద్దేశం. దేవదూతలు ఎక్కడొచ్చారు, వాళ్ళ ఆరిజిన్, వాళ్ళ ప్రస్తావన ఇవన్నీ మనం మాట్లాడుకోవడం లేదు. కానీ దేవదూతలు ఏం చేస్తారు అనేటువంటి సింపుల్ విషయాలని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. దేవదూతల గురించి చెప్పినప్పుడు కొంతమంది ఎక్స్ట్రీమ్గా విపరీతంగా దేవదూతలు మనకు పనిచేయడానికి, హెల్ప్ చేయడానికి వస్తారు, వాళ్ళని మనం ఆజ్ఞాపించాలి, వాళ్లే మన పక్షాన పనిచేస్తారు, మన చుట్టూ దేవదూతలు ఉంటారు అని రకరకాలుగా దేవదూతల గురించి కొత్త నిబంధనలో చెప్పబడిన దానికన్నా, లేకపోతే ఇంకా ప్రస్తావించబడని విషయాలు కూడా ప్రస్తావించి ఏదేదో చేస్తుంటారు. వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మనకు దేవదూతల యొక్క అవసరత లేదు, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తన పనిని దేవదూతలకు చెప్పినప్పుడు దేవదూతలు చేస్తారు. అంతవరకే దేవుడే స్వయంగా మరే దగ్గరకు వచ్చి చెప్పడానికి బదులుగా దేవదూతను పంపించాడు. దేవదూతల యొక్క పాత్ర ఉంది. ఇక్కడ కూడా లాజరు జీవితంలో దేవదూతల యొక్క పాత్ర ఉంది అని గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు అంటే ఆ పాత్ర ఎప్పుడు, ఆ రోల్ ఏంటి, ఆ రోల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అతను చనిపోయినప్పుడు. అరే ఇదేంది, చనిపోయినప్పుడు సడన్గా, బతికున్నప్పుడు కానీ, బతికున్న రోజులు కానీ, అతను పుట్టినప్పుడు కానీ రాని దేవదూతలు? యేసు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు, యేసు ఉపవసించినప్పుడు దేవదూతలు వచ్చారు, యేసు ప్రార్థించినప్పుడు దేవదూతలు వచ్చారు, యేసు ప్రభు పునరుత్థానం చెందినప్పుడు దేవదూతలు వచ్చారు. అనగా ఏంజల్స్ అనేటువంటి స్పిరిట్ బీయింగ్స్ యొక్క ప్రస్తావన లేఖనాల్లో మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. కొంతమంది దేవతారాధన చేస్తారు, దేవదూతల్ని వర్షిప్ చేస్తారు. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయాలు రాయబడింది, దేవదూతకు నమస్కారం చేసినప్పుడు యోహాను వద్దు సుమి, నమస్కారం నాకు చేయొద్దు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవదూతల ఆరాధనకు యోగ్యులు కాదు. దేవదూతలు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. యెహోవా దేవుడు మాత్రమే, తండ్రి అయిన దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. మిగతా ఎవరు ఆరాధనకు యోగ్యులు కానే కాదు. దేవుని దూతలు ఆరాధనకు యోగ్యులు కానే కాదు. ఆరాధనకు యోగ్యులైతే వాళ్ళు నిత్యము అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించాల్సిన అవసరం లేదు. ఆరాధించేటువంటి అసంఖ్యాకమైన దూతగణంతో ఉంటున్న ఆ అమరుల పురమే పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు దేవదూతల గురించి కొన్ని విషయాలు రాయబడినప్పటికీ, మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో దేవదూతల యొక్క ప్రస్తావన, యోసేపు కనిపించడం, తర్వాత ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కూడా దేవదూతల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. ఆది కాండం 3వ అధ్యాయంలో ఆ తోటకి కాపలాగా దేవుడు ఖడ్గజాలని కెరూబీమ్స్ని పెట్టినట్టుగా, కెరూబులను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అనగా అక్కడ ఆరంభమైనటువంటి దేవదూతల ప్రస్తావన, ఇంచుమించు ఆది కాండములు ఆరంభమైన ప్రస్తావన ప్రకటన గ్రంథం దాకా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ కనిపిస్తుంది, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాటలు దేవదూతలు ఏం చేస్తారు అనే దాని గురించి ఆలోచిస్తాం. ఒకటి, మొట్టమొదటి దేవదూతలు పరిచర్య చేస్తారు.
ఇదేంటది ఎక్కడ పరిచర్య చేస్తారు ఏంటి అని ఆలోచిస్తే హెబ్రిలకు రాసిన పత్రిక 1:14 మనం గమనిస్తే ఈ దేవదూతలు ఏం చేస్తారంటే రక్షణ అను స్వాస్థ్యము పొందిన వారికి, అందరికి కాదండి, దోస్ హూ ఎనీ ఇన్హెరిటెడ్ ద సాల్వేషన్, రక్షణ ఎవరైతే స్వతంత్రించుకున్నారో రక్షింపబడ్డారో రక్షింపబడిన వారి కోసం పరిచర్య చేయడానికి. అనగా రక్షింపబడని వాళ్ళకే పరిచర్య చేసేటువంటి కొంతమంది దూతలు ఉంటారు, దుష్ట దూతలు ఉంటాయి, అనగా సాతాను సంబంధమైన దూతలు ఉంటాయి ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. దూతలు అని మాట్లాడుతున్నప్పుడు అది అని కాకుండా మనం పుంలింగానే వాడుతున్నాం, మాస్కులైన్ జెండర్నే మనం వాడుతున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, దేవదూతలు పరిచర్య చేస్తారు, పరిచర్య చేసేటువంటి దేవదూతలు. దేవదూతల వర్గాల గురించి, డివిజన్స్ గురించి మనం మాట్లాడడం లేదు. ఒకటి, పరిచర్య చేస్తారు ఎవరికంటే రక్షణ నీకు నాకు పరిచర్య చేయడానికి దేవుడు దేవదూతల్ని అందుబాటులో ఉంచాడు. దేవదూతల పరిచర్య ఎలా జరుగుతుందో ఏంటో మరి మనకు తెలియదు. వాటన్నిటి గురించి విశ్వాసికి దేవదూతల యొక్క పరిచర్య ఎలా జరుగుతుంది అనేది లేఖనాల్లో స్పష్టంగా రాయబడలేదు. కానీ హెబ్రీ పత్రిక 1:14 మనం అర్థం చేసుకున్నాం, వారికి పరిచారము చేయడానికి సేవకులైన ఆత్మలు కాదా అనే మాటను మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ దేవదూతలు పరిచర్య చేస్తారు, పనిచేస్తారు. ఏం పని చేస్తారు అంటే అలసిపోయి, ఉదాహరణకి అలసిపోయి సొమ్మసిల్లిపోయినటువంటి ఏలియా అనేటువంటి ప్రవక్త, ఆ ప్రవక్తని తట్టి లేపి ఆహారం పెట్టి, ఇదిగో నీ ముందు సుదీర్ఘ ప్రయాణం ఉంది ఎలవయా నాయన అని ప్రోత్సహించి అతన్ని ఎంకరేజ్ చేసి డిప్రెషన్లోంచి బయటికి తీసుకొచ్చేటువంటి పని దేవదూతలకు అప్పగించబడింది. దేవదూతలకి ఇలా వేరు వేరు పనులని వాటిలోకి వెళ్ళడం లేదు. మొట్టమొదటి విషయం, దేవదూతలు పరిచర్య చేస్తారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దేవదూతలు పరలోకానికి తీసుకుని వెళ్తారు. దేవదూతలు పరలోకానికి తీసుకుని వెళ్తారు ఎలాగా? ఇదే మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 16:22 ఏ విధంగా లాజరుని పరలోకం తీసుకొని పోయారో, అబ్రహాము రొమ్మన అనుకోవడానికి తీసుకుని వెళ్ళారో, అలాగే దేవదూతలు మనల్ని తీసుకుని వెళ్తారు. 2 ఆకాశాలు దాటి 3 ఆకాశంలోకి మనల్ని తీసుకొని పోయేటువంటి సందర్భం రాబోతుంది. దేవదూతలు లాజరును తీసుకొని పోయారు, లాజరు ఒక్కనే కాదు అనేకులను దేవదూతలు తీసుకుని వెళ్తారు. దేవునికి స్తోత్రం. దేవదూతల యొక్క పరిచర్య గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవదూతల పరిచర్య గురించి మనం డీప్గా లేతే టూ మచ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. వారు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు. ఉదాహరణ లాజర్ని తీసుకొని పోయారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దేవదూతలు ఏం చేస్తారు, దేవదూతలు ఏం చేస్తారు అని చెప్పినప్పుడు మనం ఆలోచించాల్సిన మరొక విషయం ఉంది. మనమే దేవదూతలుగా మార్చబడతాము అని దేవుని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 22:30 రాయబడింది, మనము దేవదూతలలాగా మారుతాం. కొంతమంది సద్దూకయులు పునరుత్థానము లేదు అని చెప్పేటువంటి, వాదించేటువంటి, తర్కించేటువంటి, ఆ విషయంలో అనుభోజ్ఞులైనటువంటి స్కాలర్స్ అయినటువంటి వాళ్ళు వచ్చి ఒక కథ, ఒక ఉపమానం, ఒక కట్టుకథ చెప్పి, ఏదో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వివాహం చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆమె చేసుకున్నాడు, ఇలా 7 మంది చనిపోయారు, ఆమె మిగిలింది, నిత్యత్వంలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? వెంటనే యేసుప్రభు తన మనసులో తను నవ్వుకున్నాడు, లేదా ఆ ఫీలింగ్స్ అక్కడ రాయబడలేదు. కానీ నేనైతే అనుకుంటున్నాను యేసుప్రభు వాటిని చూసి లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకుండటం వలన మీరు పొరపడుతున్నారు. మీరు ఈ ప్రశ్న వేశారంటే తెలివితో ప్రశ్న వేసిన కాదు, తెలివి తక్కువ ప్రశ్న, పిచ్చి ప్రశ్న వేశారు. చాలామంది క్రైస్తవత్వంలో కూడా పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు, కయ్యన భార్య ఎవరు, లేకపోతే అదేంటి, ఇదేంటి అనే పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ప్రశ్న వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నీకు బయలుపరచబడవలసినవన్నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. నువ్వు ప్రత్యేకంగా ఏదో ప్రశ్నలు వేసుకొని ఏదో రాబట్టుకొని చేయాలనే ప్రయత్నం వల్ల నువ్వు పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్న విషయం, మూడో విషయం, మనం దేవదూతలం లాగా మారుతాం. యేసుప్రభు ఆ సందర్భంలో చెప్పిన మాట కూడా గుర్తు చేస్తాను, పరలోకమందు ఎవరు పెళ్ళికియ్యరు, పెళ్ళికియ్యబడరు అనగా పెళ్ళిళ్ళు లేవు, పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళనే భూలోకంలోనే, పరలోకంలో పెళ్ళిళ్ళు లేవు, నో మ్యారేజెస్. కాకపోతే ఒకే ఒక పెళ్ళి జరగబోతుంది, అది అలంకార రూపంగా చెప్పబడిన వివాహం. ఆ వివాహము గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవం, అనగా సంఘము, కన్యక అయినటువంటి సంఘము, పరిశుద్ధాలైనటువంటి సంఘము,
అనగా వధువు అయినటువంటి సంఘము, గొర్రెపిల్ల అనగా క్రీస్తు వరుడు, వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. వీరి యొక్క కలయికను గురించి పరిశుద్ధ వివాహం లేదా గొర్రెపిల్ల, ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యామ్ అని రాయబడింది. అంతవరకే తప్ప ఏడు మందితో ఆమె వివాహం, లేదా మొదట ఆయనతో లేదా చివరి ఆయనతో వివాహం, ఇటువంటివి ఉండనే ఉండవు అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మనుషులందరూ దేవదూతల్లాగుంటారు, శరీరానికి అతీతులుగా ఉంటారు. శరీరానికి అతీతులుగా ఉన్నప్పుడు శరీర సంబంధమైన బాంధవ్యాలకు అవకాశం లేదు. పరలోకంలో శరీర సంబంధమైన బాంధవ్యాలు లేవు. అందుకని అక్కడక్కడ నన్ను ప్రశ్న అడుగుతుంటారు, సార్ మా బాబు చనిపోయాడు, మేము పరలోక రాజ్యంలో మా బాబును చూడగలమా? మీ బాబుని మీరు పరలోక రాజ్యంలో చూడొచ్చు, కానీ గుర్తుపడతారో లేదో నాకు తెలియదు. కానీ గుర్తుపట్టాలని కూడా మీరు ఆశపడరు, ఎందుకంటే మీరు శరీరం విడిచిపెట్టిన తర్వాత, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత శరీర సంబంధమైన కోరికలు మనలో ఉండవు. మనం అనుకుంటాం, అప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక కోరిక ఏంటి అంటే, నేను నా ప్రభువును చూడాలి, అంతవరకే నా రక్షకుని చూడాలి. ఎలా ఉంటాడో ఏంటో మరి, ఇంతకాలము నేను సేవించినటువంటి నా ప్రభువు ఎలా ఉంటాడు, ఇంతకాలం నేను ఆరాధించిన నా ప్రభు ఎలా ఉంటాడు, ఇంతకాలం నన్ను నడిపించిన నా ప్రభు ఎలా ఉంటాడు అనే తలంపులే ఉంటాయి తప్ప, మా తాతను చూడాలి, మా అవ్వను చూడాలి, నా భార్యను చూడాలి, లేకపోతే నా మరదలను చూడాలి అనేటువంటి ఆలోచనలు ఏమాత్రం ఉండవు. అప్పుడు ఆలోచనలు మొత్తం ఆత్మకు పెళ్లి కుమారుడైనటువంటి, అనగా ప్రభు మీదే ఉంటాయి. కానీ పెళ్లి కుమార్తె మనసు పెళ్లి కుమారుడి మీదే ఉంటుంది, పెళ్లి కుమారుడి మనసు పెళ్లి కుమార్తె మీదే ఉన్నట్టుగా. అంతవరకే కానీ వాళ్ళు బంధువుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద మనసు ఉండేటువంటి అవకాశం లేదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. మూడో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే, దేవదూతలు ఏం చేస్తారు అని అర్థం చేసుకోండి. దేవుని భక్తులు లేకపోతే ఆయన దాసులు ఆయన్ని సేవిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉన్నారు. సరే, స్తుతి వేరు, సేవనం వేరు. స్తుతి కూడా సేవలో భాగమే, పరిచర్యలో భాగమే, పనిలో భాగమే, ఆయన్ని పూజించడంలో భాగమే, ఆయన్ని కొనియాడంలో భాగమే. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మనము దేవదూతల్లాగా మారతాం. దేవదూతలు చేసే పని, వారు ఒకటి భూలోకంలో పరిచర్య చేస్తారు, రెండవది ఒక భక్తుడు మరణించినప్పుడు అతన్ని పరలోకం తీసుకొని పోతారు. అయితే మా తాతని, మా బంధువుల్ని, వీళ్ళందరినీ దేవదూతలు తీసుకొని పోయారా ఏమో నాకు తెలియదు. కానీ లాజరు విషయంలో చెప్పబడినప్పుడు అతని భౌతిక శరీరాన్ని కాదు, అతని ఆత్మని వాళ్ళు కొనిపోయారు. ఆ దృశ్యం ఎవరికి తెలియదు, అది ఎవరు గుర్తించలేని విషయము, ఎవరు గుర్తించకూడని విషయము. అది దేవదూతలకి, ఆ వ్యక్తికి సంబంధించిన విషయము. అది దేవునికి, వాళ్ళకి సంబంధించిన విషయమే కానీ మనకు సంబంధించిన విషయం కాదు. పోయినప్పుడు, ఆత్మ పోయినప్పుడు ఎలా వెళ్ళిందో మనకు తెలియదు. కానీ ఆత్మ వెళ్ళిపోయింది అనేది వాస్తవం, అది దేవుని దగ్గరికి వెళ్ళింది. కానీ దేవదూతల ద్వారా వెళ్ళిందా, దేవదూతలు లేకుండా వెళ్ళిందా అనేది మనకు తెలియదు. కానీ లాజరు గురించి మాత్రం ఆ మాట చక్కగా రాయబడింది. దేవుని స్తోత్రం, ఆ మాట చెప్పబడింది. కనుక మనం ఇప్పుడు అనుకుంటున్నాం, లాజరును తీసుకొని పోయినట్టు దేవదూతలు, అనగా భూలోకములో దేవదూతలు రక్షణ పొందిన వారికి, రక్షణను స్వాస్థ్యం పొందిన వారికి పరిచర్య చేస్తారు అనే ఒక విషయము. అంతేకాకుండా చనిపోయినటువంటి పరిశుద్ధులు వాళ్ళ ఆత్మలను దేవదూతలు తీసుకొని పోతారు అనేటువంటి రెండో విషయం. మూడో విషయము, దేవదూతలు పరలోకంలో ప్రభువును సేవిస్తారు. పరలోకంలో దేవదూతలు అంటే ఎవరు? ప్రస్తుతం ఉన్న దేవదూతలు వేరు, అంతేకాకుండా పరలోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి అసంఖ్యాక దూత గణముతో ఏర్పరచబడిన వారు, శేషించిన వారు, అనగా రెమ్నెంట్ అని పిలువబడినటువంటి వాళ్ళు దేవదూతలతో, అనగా దేవుని సంఘంలో పరిశుద్ధులు దేవదూతలతో కలుసుకునేటువంటి సమయం రాబోతుంది. వాళ్ళు కలుసుకుంటారు. అక్కడ మనుషులుగా మారిన దేవదూతలు, ముందే ఉన్న దేవదూతలు అనే రెండు గుంపులు ఉండవు. అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఆదికాండ 32వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యాకోబు తన త్రోవను వెళుతున్నాడట, దేవదూతలు కలుసుకున్నారు ఆయన్ని. రెండు గుంపుల వాళ్ళు కలుసుకున్నారు, టూ గ్రూప్స్ కలుసుకున్నారు. దానికి ఆయన ఒక పేరు పెట్టాడు, మహనయీం అని పేరు పెట్టాడు. మహనయీం అంటే రెండు గుంపులు. రెండు గుంపుల దేవదూతలు తనను కలుసుకున్నాయి. ఆదికాండం 28వ అధ్యాయంలో కూడా నిచ్చెనకి ఎక్కేటువంటి ఒక గ్రూపు, నిచ్చెన మీద నుంచి దిగేటువంటి ఒక గ్రూపు. 28వ అధ్యాయంలోను, అనగా 20 సంవత్సరాల క్రితం ఆ దేవదూతలు, రెండు రకాల దేవదూతలు, 20 సంవత్సరాల తర్వాత రెండు రకాల దేవదూతల్ని ఆయన జీవితాల్లో మనం చూడగలం, లేకపోతే ఆ దర్శనం ద్వారా, లేకపోతే అక్షరార్థమైనటువంటి అనుభవం ద్వారా మనం చూడగలం. మూడో విషయం, మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవదూతలు ప్రభువు యొక్క పని చేస్తారు, ప్రభువును సేవిస్తారు.
దేవదూతల యొక్క పని గురించి మనం ఆలోచిస్తున్నాం. మనము దేవదూతలుగా మారాము, మారిన తర్వాత మనం చేసేటి పని ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తుంటారు, ఆయన సేవిస్తుంటారు, ఆయన నామం వారి నొసళ్ళ మీద ఉంటుంది. అంతవరకే నిత్యత్వము అంటే ఎంతకాలమో మరి మనకు తెలియదు, కాలాతీతం. లేకపోతే మనం కాలము, సమయము, దినాలు, మాసాలు, సంవత్సరాలు అని చెప్పబడుతున్న దానికన్నా అతీతమైంది అది. గాడ్స్ క్యాలెండర్, అది దేవుని యొక్క కాలమానం, మనిషి యొక్క కాలమానం కాదు. ప్రత్యేకమైన టైం పీరియడ్లోకి, టైం బీయింగ్లోకి, స్టాండర్డ్ టైంలోకి మనం వచ్చేస్తాం. అది గమనించాల్సిన విషయం. దేవుని స్తోత్రం. మనం ఆలోచించినటువంటి మూడు విషయాలు దేవదూతల గురించి ఆలోచించాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు స్టోరీలో దేవదూతల గురించి కేవలం ఒకే ఒక వచనం రాయబడింది, దేవదూతల ప్రస్తావన తీసుకొని రాబడింది. కానీ దాన్ని ఆధారంగా చేసుకొని దేవదూతలను గురించి ఒక కొద్దిసేపు స్టడీ చేయడానికి, కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఒక మంచి పుస్తకం దేవదూతల గురించి, ఏంజెల్స్ని గురించి ఒక పుస్తకం రాశాడు. ఇంకా ఏంజెల్స్ని గురించినటువంటి పుస్తకాలు మీరు ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేస్తే లేకపోతే అమెజాన్లో అక్కడెక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాటి గురించి మరీ ఎక్కువ డీప్గా పౌలో లేకపోతే వీళ్ళు రాయలేదు, చెప్పబడలేదు, కనుక మనం వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు, వారి గురించి ఆలోచించడం లేదు. వాస్తవం ఏంటంటే మనం ఇప్పుడు మనుషుల్లాగున్నాం, దేవుని బిడ్డల్లాగున్నాం, రేపేమవుతామో మనకింకా తెలియదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, మనము ఇప్పుడు దేవుని పిల్లమైనాము, ఇక మీదట ఏమవుతామో ఇంకా ప్రత్యక్షము కాలేదు, ప్రత్యక్ష పరచబడలేదు అని భక్తుడు అన్నాడు. నాకు ప్రత్యక్ష పరచబడింది కొంతమందికి, కానీ యోహానుకి అప్పటికి ప్రత్యక్ష పరచబడలేదు ఆ పత్రిక రాసే సమయానికి. దాని గురించి ఒకవేళ ప్రత్యక్ష పరచబడినటువంటి ఆ విషయము యోహానికి తెలియలేదని అర్థం చేసుకోవాలి, యోహాను ప్రస్తావించలేదని అర్థం చేసుకోవాలి. యేసుప్రభు స్పష్టంగా చెప్పేశాడు దేవదూతల్లాగా ఉంటారని, ఏమవుతామో తెలియదని యోహాన్ చెప్పాడు. యేసుప్రభు చెప్పినటువంటి మాటను యోహాన్ అంత మనసులో పెట్టుకున్నట్టుగా లేదు. అందుకనే మనం ఏమవుతామో, ఇక ఏమవుదుమో మనకు తెలియదు అన్నట్టుగా చెప్పాడు. ఏదో తక్కిడో పెక్కడోని కాదు, లేకపోతే అవిశ్వాసముతో యోహాను మాట్లాడుతున్నాడని ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని వ్యాఖ్యానం చేయకూడదు. మనం ఆలోచిస్తున్న మాట, దేవదూతలు ప్రభువుని సేవిస్తారు. మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను. దేవదూతలు వాళ్ళు ఈ లోకంలో ఉండి పరిచర్య చేస్తారు. ఈ లోకంలో ఉండి అంటే ఈ లోకానికి వచ్చి అవసరాన్ని బట్టి, ఈ లోకంలో ఉంటారని కాదు. దేవతల యొక్క నివాసములు శరీరుల మధ్యలో ఉండవు అని దానియేలు గ్రంథంలో ఉంది. అనగా దేవదూతలు ఎప్పుడు మన మధ్యలో ఉంటారని మనం భావించకూడదు. మళ్ళీ అవసరాన్ని బట్టి దేవుడు తన దాసుల్ని, తన దేవదూతల్ని పంపుతాడు. దేవదూతలు అంటున్నప్పుడు, దూతలు అంటున్నప్పుడు మలాఖీ గ్రంథంలో 3వ అధ్యాయం రాయబడింది, ఆయన యాజకులను ఉద్దేశించి దేవదూతలు అని చెప్పబడింది. అనగా కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరులో దేవదూతలు వచ్చారని, దేవదూతలు దిగారని, అక్కడ కనిపించారు, ఇక్కడ కనిపించారని ఏదో అవి వాస్తవాలు లేకపోతే పుకార్లు ఏంటో మరి మనకు తెలియదు. దాని గురించి నేను మేము ప్రచురిస్తున్నట్టు పునాది అనే పత్రికలో సింహపూరిలో స్వర్గదూతలు అని చెప్పేసి ఒక కవిత రాయడం జరిగింది. మనం ఆలోచిస్తున్న మాట, దేవదూతలు ఒకటి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే వారు పరిచర్య చేస్తారు, రెండోది పరలోకానికి తీసుకుని వెళ్తారు, మూడోది వారు ప్రభువును సేవిస్తారు. మనం కూడా ఈ భూలోకంలో ఉండి పరిచర్య చేయాలి, ఒకరికొకరు పరిచర్య చేసుకుంటూ ఉండాలి, ఇతరులకు మనం పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి, ఇతరులకు మనం దాసులుగా మారాలి. అలా మారి మనం దేవదూతల్లాంటి అనుభవంతో, దేవదూతల్లాంటి ఆ దివ్యమైన కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మనం దేవదూతల్లాగా మార్చబడి దేవునితో యుగ యుగాలు ఉంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలంగా ఉండి దేవునికి దూరంగా ఉన్నాం, దేహంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ దేవదూతలైనప్పుడు ఆయన సన్నిధిలో సదాకాలము నిలిచేటువంటి భాగ్యం మనకు దొరుకుతుంది. మెఫీబోషెతో సదాకాలము దావీదు యొక్క బల్ల యొద్ద భోంచేసినట్లుగా నిత్యత్వంలో మనం ప్రభువుతో పాటు యుగయుగాలు దావీదు బల్ల దగ్గర మెఫీబోషెతు 1000 సంవత్సరాలు బతికాడు లేదా ఉన్నాడు తిన్నాడు అని మనం వ్యాఖ్యానించలేము. అతను ఉన్నంతకాలం, దావీదు ఉన్నంతకాలం, మెఫీబోషెతు ఉన్నంతకాలం, అంతవరకే. కానీ వాళ్ళు కానీ మనము దేవుని బల్ల యొద్ద నిత్యత్వంలో యుగ యుగాలు మనం ఉంటాం. మెఫీబోషెతు గడిపిన దానికన్నా, దావీదు గడిపిన దానికన్నా సదాకాలము ఎక్కువ కాలము మనం సదాకాలము మనం ప్రభువుతో ఉంటాం. ఇట్టి మాటల చేత మీరు ఒక్కన్నొక్కడు ఆదరించుకోండి అని మొదటి దశలోనిక పత్రికలో రాయబడింది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవదూతలు ఒక కంఫర్టింగ్ మాట, ఒక ఆదరణపూర్వకమైన మాట. నువ్వు చనిపోవచ్చు, నేను ఎవరు పట్టించుకోకపోవచ్చు, భౌతికమైన దేహము
ఈ మున్సిపాలిటీ వాళ్ళు లేదా ఎవరో ఒకరు డబ్బులు వేసుకునో చందాలు వేసుకునో భూస్థాపన చేస్తే చేయొచ్చు. కానీ దానికి ముందు జరిగిన విషయం, నీ ఆత్మను దేవదూతలు కొనిపోతారు, కొనిపోయారు. అది ధనవంతుల విషయంలో అలా జరగలేదు. జరిగిందో లేదో కూడా మనకు ప్రస్తావించబడలేదు. ఏదేమైనప్పటికీ నీ నిత్య గమ్యస్థానాన్ని నిర్ణయించడం కోసం దేవదూతలు తీసుకున్నటి పాత్రను, ఆ రోల్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు మనం స్వతంత్రించుకుందాం. మనం కూడా దేవదూతలాగా మారబోతున్నాం. మారేటువంటి ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం. కాబట్టి నిన్ను నన్ను తీసుకొని పోవడానికి, నిన్ను నన్ను నిత్యమైన స్థలంలో ఉంచడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. యోనాను సేఫ్ ప్లేస్లో ఉంచడానికి దేవుడు చేపను నియమించినట్టుగా మనల్ని సేఫ్ ప్లేస్లో ఉంచడానికి తన దేవదూతలకు ఆజ్ఞాయిస్తాడు. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. చెప్పబడిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి మీరు కృపను చూపండి తండ్రి. మేము దుష్టుడికి తావు ఇవ్వక ఆ యొక్క వాక్యం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము పెంపొందింప చేసుకోవడానికి మీరు కృపను చూపండి. వాక్యాన్ని అందించిన మీ సేవకులు మీ చేతులను సమర్పిస్తున్నాం. ఇంకా అనేక పర్యాయాలు, ఇంకా అనేక ప్రాంతాల్లో మీ సేవకుణ్ణి మీ కొరకు మీ సాక్షిగా మీరు వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు తన వాక్యంలోంచి మనందరితో మాట్లాడి ఉన్నారు కనుక వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకనూ మీరు ఆత్మీయంగా బలపడాలనే ఆశ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వచ్చున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మీరు మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట వేడుకొంటూ ఉన్నాం. సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.